ఏజెంట్ కూర్చోకూడదు కూర్చోనివ్వకూడదు నెంబర్ త్రీ మొన్న ఉండవల్లి శ్రీదేవి గారు క్రాస్ ఓటింగ్ చేశారు అని సస్పెండ్ చేశారు అనుమానంతో సస్పెండ్ చేసి ఏం చేశారు రాజధాని ప్రాంతంలో ఆమె ఫ్లెక్సీలు మొత్తం తీసేశారు రాజధాని ప్రాంతంలో అంటే జగన్ మోహన్ రెడ్డిని వ్యతిరేకించినందుకు వ్యతిరేకించిందని వాళ్ళే ఆమె చెప్తుంది ఇప్పటికి కూడా నేను క్రాస్ ఓటింగ్ చేయలేదు నేను వైసీపీకే వేసాను అని సరే మరి జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఉండవల్లి శ్రీదేవి ఫ్లెక్సీలు తీసేస్తే అమరావతి రాజధానిగా ఉండకూడదని నిర్ణయించిన జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు అమరావతిలో ఎలా ఉంటాయి అవి ఎందుకు తీసేయలేకపోతున్నారు ఎవరు అది తీసేసే కార్యక్రమం త్వరలోనే మొదలు పెడతాం మళ్ళీ వైసీపీకి ఒక చెప్తున్నాం రాజధానిని విధ్వంసం చేసిన జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు రాజధానిలో ఎలా ఉంచుతారు నందిగం సురేష్కి ఓపెన్ ఛాలెంజ్ నీకు దమ్ముంటే మేము రాజధాని ప్రాంతంలో జగన్ ఫ్లెక్సీలు మొత్తం తీసేస్తాం నీకు దమ్ముంటే ఆపుకో ఎందుకు అంటే ఇక్కడ ఒక సున్నితమైన అంశం అండి ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యూహాత్మకంగా ముందు పెట్టి ఇదేదో పేదలకి ఎస్సీ ఎస్టీలకి ఇస్తున్నాము అని పెడుతుంటే దీన్ని గట్టిగా ఎదుర్కోవటంలో ఇచ్చిన వాళ్ళు ఇతర కులాల వాళ్ళు ఇది చాలా ఇబ్బందికరమైన అంశం అయిపోయింది ఎందుకు గట్టిగా మాట్లాడితే ఏమంటారు వీళ్ళు పేదలకు వ్యతిరేకం అంటారు దళితులకు అందుకే నేను చెప్తున్నా అందుకే నాలాంటి వాళ్ళే ముందుంటాం జగన్మోహన్ రెడ్డి అమరావతిని విధ్వంసం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్స్ అమరావతిలో ఉండటానికి వీళ్ళదు ఇప్పుడు మీరు అనే దాని ప్రకారం ఏమనిపిస్తుందంటే ఇప్పుడు టిడుకో ఇళ్ళు అపార్ట్మెంట్స్ మామూలుగా గ్రామాల్లో ఏమనుకుంటారంటే నేను ఇలాంటిది ఎవడన్నా చేస్తే అదే జనాన్ని ఇవ్వడానికి నీ ఏమో మొగుదేమని ఉంటే జనాన్ని ఎలా ఇస్తాను అంటారు ఖచ్చితంగా అంటారు నీ బాబు సొమ్మని నీ బాబు సొమ్మ ఇవ్వడానికి అంటారు నేను అనేది ఏంటంటే మీరు తిడుకో ఇళ్లలో లాటరీ చేసి తీశారు నిజంగా అందులో కనుక వెళ్తే ఈ కులాలు ఇవి లేకుండా అందరూ కలిసి ఉండే ఒక మంచి వాతావరణం ఉంది అందులో అంటారు అంటే ఇప్పుడు ఆయన వాటిని ఆపింది ఇక్కడ మళ్ళీ ఈ దళితులకి గిరిజనులకని పట్టాలు ఇచ్చి వీళ్ళని దూరంగా పెట్టి ఆ అపార్ట్మెంట్లన్నీ తన వాళ్ళకి తమ వాళ్ళకి ఇచ్చుకునే ఆలోచన ఉందా వాస్తవానికి లబ్ధిదారుల లిస్టు మారుస్తున్నారు ఆల్రెడీ వైజాగ్ కొంత జరిగింది లబ్ధిదారుల లిస్టు మారుస్తున్నారు గుడివాడ నియోజకవర్గంలో మన ఉగాది రోజు పంచుతున్నామని చెప్పేసి అంత నెల రోజుల కితమే కొడాలి నాని ప్రకటించాడు కానీ లబ్ధిదారుల లిస్టు మార్చడం వల్ల తర్వాత నేను చెప్పిన ఆ కనెక్షన్స్ అవన్నీ ఎలక్ట్రిసిటీ వాటర్ డ్రైనేజ్ ఇవ్వకపోవటం వల్ల అది మళ్ళీ పోస్ట్ పోన్ అయింది అంతిమంగా జగన్మోహన్ రెడ్డి గారు చిట్కో గృహాల విషయంలో ఆయన ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ తెలుగుదేశం అభిమానులకో లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకో అప్పుడు లబ్దిదారులుగా ఇచ్చుంటారు అని వాస్తవానికి అన్ని పార్టీలు వాళ్ళకి దానికి కనీసం చెల్లించాల్సిన అమౌంట్ ఎవరైతే చెల్లించారో వాళ్ళందరూ ఇంకా దారుణమైన అంశం అండి ఇది అందరికి తెలియాలి ఇది ఐదేళ్ల క్రితం ఆరేళ్ల క్రితం ఏడేళ్ల క్రితం ఆ టిట్కో గృహాలకు సంబంధించి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు లక్ష రూపాయలు వడ్డీకి తెచ్చి ఈరోజు కూడా కడుతున్నారు లక్ష రూపాయలు వడ్డీకి తెచ్చి టూ పర్సెంట్కి ఆ లక్ష రూపాయలు చెల్లించలేకపోగా వడ్డీ రూపంలో లక్ష కన్నా ఎక్కువ చెల్లించారు రెండు లక్షలు మూడు లక్షలు అసలు ఎవరైతే ఆ టిట్కో గృహాల కోసం అప్పులు చేశారో ఆ వాళ్ళు ఇప్పుడు తీర్చిన అప్పులు కట్టిన వడ్డీలతోనే ఒక అపార్ట్మెంట్ కట్టుకునేంత ఖర్చు వాళ్ళు పెట్టారు చాలా దారుణమైన పరిస్థితి రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు సిపిఐ పార్టీ సిపిఎం తెలుగుదేశం చాలా ఉద్యమాలు చేసిన ఎంత దారుణం అంటే లబ్ధిదారులకి వాళ్ళు డబ్బులు కట్టారు వాళ్ళ ఓటా కట్టారు వాళ్ళ ఇళ్ళలు వాళ్ళకి ఇవ్వటం కూడా ఇవ్వటానికి కూడా నాలుగు సంవత్సరాల నుంచి వీళ్ళు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు సుధాకర్ గారు ఇక్కడ అండి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వర్క్ షాప్ లో చెప్పారు కొత్త పథకం ఒకటి ప్రారంభిస్తున్నాము జగన్ అన్నతో చెబుదామని అంటే ఏదైనా సమస్య ఉంటే డైరెక్ట్గా జగన్ అందుకే మళ్ళీ ఆ పథకంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీది తొగ్గులకు పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని విధ్వంసం అనేది మీరు మీ రాజకీయ జీవితానికి మీరు కట్టుకుంటున్న సమాధి రైట్ సుధాకర్ గారు ఇక్కడ